అందరికీ నమస్కారం. 17 18 శతాబ్దాల నాటి ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనే పాఠ్యాంశంలో మనం ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత విప్లవం అయినటువంటి ఫ్రెంచ్ విప్లవం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఆంగ్లేయ మహా విప్లవానికి అమెరికన్ విప్లవానికి ఫ్రెంచ్ విప్లవానికి మధ్య పోలికలు మనం చూసినప్పుడు ప్రపంచ చరిత్ర గతిని మార్చినటువంటి విప్లవంగా మనం ఫ్రెంచ్ విప్లవాన్ని చెప్పుకుంటాం. అంటే పూర్తిగా మధ్య తరగతి వర్గానికి చెందినటువంటి ప్రజలు ముందుండి నడిపించినటువంటి విప్లవం. అంటే భూస్వాములో ప్రభువులో ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు కాకుండా సాధారణ ప్రజలు నడిపించినటువంటి ఉద్యమం కావడం వల్ల ఫ్రెంచ్ విప్లవం అత్యంత ప్రముఖమైనటువంటి విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 18వ శతాబ్దం నాటి పరిస్థితులు మనం పరిశీలనలోకి తీసుకుంటే ఫ్రాన్స్తో పాటు మిగిలిన యూరప్ దేశాల్లో కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సామాజిక పరిస్థితులు చూసినా, ఆర్థిక పరిస్థితులు చూసినా, రాజకీయ పరిస్థితులు చూసినా ఇంచుమించు అన్ని దేశాల్లోని పరిస్థితులు ఒకటే. పరిపాలనా విధానం కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉంది. అంటే నియంతృత్వ పరిపాలనలే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఫ్రాన్స్లోని విప్లవం ఎందుకు సంభవించింది అని మనం చూసినట్లయితే దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే అనేక చారిత్రక సంఘటనల పరిణామ ఫలితమే ఫ్రెంచ్ విప్లవం అని మనం చెప్పవచ్చు. అందుకనే సో లార్డ్ ఆక్టస్ అనే ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఇది ఉల్క వలె సంభవించినటువంటి ఒక అకస్మాత్తు సంఘటన కాదు. ఫ్రెంచ్ విప్లవం ఒక ఉల్క వలె సంభవించిన అకస్మాత్తు సంఘటన కాదు అని సన్నరీన. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు గురించి మనం చూడాలి. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, రెవల్యూషన్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ సడన్ చేంజ్ అని. విప్లవం అంటే అకస్మాత్తుగా సంభవించినటువంటి సంఘటన అని మనం అనుకున్నాం. కానీ లార్డ్ ఆక్టస్ అనే ఆయన ఈయన చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే ఇది ఉల్క వలె అకస్మాత్తుగా సంభవించినటువంటి సంఘటన కాదు, అనేక దీర్ఘకాల చారిత్రక సంఘటనల పరిణామ ఫలితమే ఫ్రెంచ్ విప్లవం అని చెప్పేసి ఈయన ఒక చక్కని డెఫినేషన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, విప్లవాలు ఎప్పుడు వస్తాయంటే కనుక ఉన్నటువంటి వ్యవస్థ భరించరానిదైనప్పుడే విప్లవాలు వస్తాయి. మరి ఫ్రాన్స్లోని పరిస్థితులను ఒకసారి మనం గమనించినట్లయితే 16వ లూయీ కాలంలో ఈ విప్లవం అనేది చోటు చేసుకుంది. అంటే విప్లవానికి ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు మనం పరిశీలన చేసి చూడాలి. అంటే 16వ లూయీ ఒక్కడే ఫ్రాన్స్లో విప్లవం రావడానికి కారణం కాదు. అంతకుముందు అతని తండ్రి తాతలు పరిపాలించినటువంటి విధానాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 15వ లూయీ కానీ, అతనికి ముందు పరిపాలించిన 14వ లూయీ కానీ, వీళ్ళ పరిపాలనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కలిసి చివరకు 16వ లూయీ కాలంలో విప్లవంగా పరిణమించడం జరిగింది. వీటన్నిటిని ఒక చారిత్రక పరిణామ క్రమంలో మనం రాసుకుంటే విప్లవానికి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా బాగా గుర్తుంటాయి. సో మొట్టమొదటి నుంచి మనం రాసుకుంటే కొంచెం గుర్తుంటుంది. మొదటిగా 14వ లూయీ కాడి నుంచే మనం రాసుకుందాం. సో ఇతని తర్వాత నుంచి చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఒకసారి మనం చూడాలి. అంటే 1610 నుంచి 15వ లూయీ 1715 నుంచి 1774 వరకు, 16వ లూయీ 1774 నుంచి 1792 వరకు అని గుర్తుపెట్టుకోవడానికి ఎస్టేట్ జనరల్ సమావేశం, ఇలా యారో మార్క్స్ చేసుకుంటే రాసుకోండి. అంటే 16వ లూయీ కాలంలో ఎస్టేట్ జనరల్స్ సమావేశం 1789 మే 5. టెన్నిస్ కోర్ట్ శపథం కూడా రాసుకోండి, జూన్ 20, 1789 టెన్నిస్ కోర్ట్ శపథం. దాని తర్వాత బాస్టిల్ పతనం, సో ఇది బాగా ఫేమస్ కాబట్టి మనకు తెలుసు, జూలై 14, 1789. తరువాత సంఘటన ప్యారిస్ స్త్రీల ఆకలి యాత్ర, సో ఇది అక్టోబర్ 5 సేమ్ ఇయర్,
89 రాసుకోండి శాసనసభ జాతీయ శాసనసభ సంస్కరణలు సో 1789 నుంచి 1791 ఈ మధ్య కాలంలో అంటే విప్లవం తర్వాత నుంచి మనం చూసినట్లయితే అలాగే రాజ్యాంగ చట్టం అనేది చేయబడింది ఫ్రెంచ్ రాజ్యాంగం 1791 సో తర్వాత మనం చూసినట్లయితే డాంటన్ నిరంకుశ పాలన వీటినే సెప్టెంబర్ హత్యలు అని బ్రాకెట్ లో రాసుకోండి డాంటన్ పాలన సెప్టెంబర్ హత్యలు దాని తర్వాత కన్వెన్షన్ అంటే జాతీయ శాసనసభ కన్వెన్షన్ కింద మారింది అంటే ఈ తర్వాత కాలం అంటే ఎప్పుడు సెప్టెంబర్ 21 నుంచి అది రిపబ్లిక్ గా మారి కన్వెన్షన్ పరిపాలిస్తదన్నమాట సో దాని తర్వాత ఇంకొక రెండు సంఘటనలు ఉన్నాయి డైరెక్టరీ పాలన ఈ కన్వెన్షన్ దగ్గరే బ్రాకెట్ లో రాసుకుంటే రాసుకోండి బీతావహ పాలన కూడా ఈ సమయంలోనే జరిగింది బీతావహ పాలన దీనిని మనం రెయిన్ ఆఫ్ టెర్రర్ అని చెప్పేసి అంటాం బీతావహ పాలన నెక్స్ట్ డైరెక్టరీ పాలన మనం చూసినట్లయితే లాస్ట్ లో 1795 to 1799 తర్వాతది ఇక్కడ ఒకసారి చూడండి లాస్ట్ ఇన్సిడెంట్ అది రాసుకోండి కాన్సులేట్ పాలన అంటే నెపోలియన్ పరిపాలన ప్రారంభమవుతుంది ఫ్రాన్స్ లో ఎప్పటి నుంచి అంటే నవంబర్ 9-10 నుంచి స్టార్ట్ అవుతుంది 1799 లో చూడండి ఇవి ఫ్రెంచ్ విప్లవంలోని చారిత్రక సంఘటనలు అంటే మనం 14వ లూయి నుంచి ఎందుకు మొదలు పెట్టాం అనేది మనం ఒకసారి చూసినట్లయితే 1614 లో చివరిసారిగా ఎస్టేట్ జనరల్ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళా 175 సంవత్సరాల వరకు అంటే 16వ లూయి పరిపాలనల కాలం వరకు కూడా ఎస్టేట్ జనరల్స్ సమావేశం జరగలేదు ఇక్కడ మధ్యలో చాలా మంది రాజులు పరిపాలించుండొచ్చు కానీ మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కరెక్ట్ గా అని కాదు అంటే ఇయర్ కోసం గుర్తుపెట్టుకోవడం కోసం అలా చేశాం అంటే ఇక్కడ వరకు ఇన్ని సంవత్సరాలు ఇతను ఏం పరిపాలించలేదు ఇక్కడ మీకు డౌట్ రావాలి కదా 105 సంవత్సరాలు అంతా ఆ తర్వాత వేరే వాళ్ళు పరిపాలించారు అతని కొడుకు బట్ దాన్ని కూడా ఇక్కడ కలిపేసి ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఇతను ఎంతకాలం ఏమి పరిపాలించేసేయలేదు అంటే ఇయర్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఉండాలని చెప్పేసి ఆ విధంగా రాయడం జరిగింది ఇది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ఇక్కడ ఏది 1715 వరకు కూడా ఈ 14వ లోయి ఉండలేదు యాక్చువల్గా 14వ లోయికి మనవడు 15వ లోయి అంటే విప్లవానికి ముఖ్యమైనటువంటి కారకుల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను ఇయర్స్ రాశాను ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే దాన్ని అక్కడ ముందు పెట్టేసుకోండి చూడండి ఇక్కడ అంటే 14వ లూయి కాలంలో 1614లో చివరిసారిగా ఎస్టేట్ జనరల్ సమావేశం అనేది ఫ్రాన్స్లో జరిగింది 1610 సంవత్సరంలో ఈ 14వ లూయి బోర్బన్ లేదా బోర్బన్ రాజవంశాన్ని స్థాపించాడు అంటే ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఫ్రాన్స్ రాజులు ఏ వంశానికి చెందినవారు అంటే బోర్బన్ వంశం లేదా బోర్బన్ వంశం యాక్చువల్గా దీనిని స్థాపించిన వాడు ఎవరు అంటే లూయి 14 అంటే 1610 నుంచి ఇతని పరిపాలన స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఈ బోర్బన్ వంశానికి చెందినటువంటి రాజులే పరిపాలిస్తూ వచ్చారు ఎప్పటి వరకు ఈ విప్లవ కాలం వరకు 1789లో సంభవించినటువంటి విప్లవం ఆ తర్వాత 1792 వరకు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజుగా 16వ లూయి కొనసాగాడు అనుకోండి సో యాక్చువల్గా 1792 తోటే వాళ్ళ పరిపాలన పూర్తిగా ముగుస్తుంది అందుకని చెప్పేసి అక్కడి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి 16వ లూయి ఏ వంశానికి చెందినవాడు అని కనుక మనం క్వశ్చన్ అడిగితే కనుక సో బోర్బన్ లేదా బోర్బన్ వంశానికి చెందినవాడుగా మనం చెప్పుకోవచ్చు అయితే 14వ లూయి తన పరిపాలనా కాలంలో ఇతర దేశాలతో అంటే పొరుగు దేశాలతో అనేక యుద్ధాలు చేశాడు సో ఇతను ఒక అడ్వైజ్ ఇచ్చాడు తన మనవడికి అంటే 15వ లూయికి సలహా ఇస్తాడు యుద్ధాలు చేయొద్దు విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించవద్దు అని చెప్పేసి 15వ లూయికి ఒక అడ్వైజ్ ఇస్తాడు బట్ అలాంటివన్నీ కూడా 17వ లూయి కూడా పాటించలేదు ఈ 15వ లూయి పరిపాలనా కాలంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అంటే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య మనం చూసాం అమెరికా వలసల విషయంలో చూసినప్పుడు 1756 నుంచి 63 వరకు సప్తవర్ష సంగ్రామం జరిగింది ఇలా అనేక యుద్ధాల్లో 15వ లూయి కూడా పాల్గొనడం వల్ల
అంతేకాకుండా విలాసవంతమైనటువంటి రాజభవనంలో నివసిస్తూ సో విలాసాలకు అలవాటు పడి చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం వల్ల రాజభవనాలు నిర్మించడానికి కానీ సో ఈ సేవల కోసం కానీ అతను ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం వల్ల 16వ లూయీ పరిపాలనా కాలం వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది అంటే 1774 లో 16వ లూయీ ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్టించాడు ఎప్పుడండి 1774 లో ఎవరు 16వ లూయీ సింహాసనానికి వచ్చాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ అంటే 20 సంవత్సరాల వయసులోనే అతడు ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్టించాడు ఇతనికి ఆస్ట్రియా రాకుమార్తె అయినటువంటి మేరీ ఆంటోనెట్ లేదా అంతువానెట్ అనే మహిళతో వివాహమైంది ఆస్ట్రియా రాకుమారి సో మేరీ ఆంటోనెట్ ఎవరు అంటే 16వ లూయీ భార్య ఇప్పుడు ఏ దేశానికి చెందినటువంటి రాకుమారి అంటే ఆస్ట్రియాకు చెందినటువంటి రాకుమారి సో ఈ 16వ లూయీ పరిపాలనలో ఈవిడ తరచుగా జోక్యం చేసుకునేది అంటే పరిపాలన అనుభవం లేదు 16వ లూయీకి సో మంచివాడే కానీ సమర్థవంతమైనటువంటి పాలకుడు కాదు భార్య జోక్యం కూడా పరిపాలనలో పెరిగిపోవడంతో వీళ్ళ విలాసాలకు అలవాటు పడి యుద్ధాల మీద ఇతను కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అంటే 1783 లో సంభవించినటువంటి అమెరికన్ వలసల విప్లవంలో ఫ్రాన్స్ సైన్యాన్ని పంపించింది వలసలకు సహాయంగా ఆ యుద్ధంలో ఫ్రాన్స్ పాల్గొనడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు ఒకవైపు విలాసాలు రెండో వైపు యుద్ధాలు రోజువారీ పరిపాలన నిర్వహణ కోసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో 16వ లూయీ ఎస్టేట్ జనరల్స్ని సమావేశపరచక తప్పలేదు కారణం ఏంటంటే ఫ్రాన్స్లో కొత్తగా ఏమైనా పన్నులు విధించాలంటే డైరెక్ట్గా పన్నులు విధించే అధికారం రాజుకు లేదు ఎవరు ఆమోదం తెలపాల్సి ఉంటుంది అంటే ఎస్టేట్ జనరల్స్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది అంటే ఇది ప్రాచీన కాలం నుండి ఫ్రాన్స్లో కొనసాగుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థలోని విధానం ఎస్టేట్ జనరల్స్ అంటే ఫ్రాన్స్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడి ఉంది వాటిని ఎస్టేట్ జనరల్స్ అని అంటారు ఎస్టేట్ జనరల్స్ వీటిని మీరు చదివారు కాబట్టి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు సో ఇందులో మొదటి ఎస్టేట్లో ఫస్ట్ ఎస్టేట్లో మతాధిపతులు ఉంటారు సో సెకండ్ ఎస్టేట్ని మనం పరిగణలో తీసుకుంటే భూస్వాములు లేదా కులీనులు లేదా ప్రభు వర్గానికి చెందినవారు ఇది సెకండ్ ఎస్టేట్ సో మూడో ఎస్టేట్లు కూడా మనం భిన్నమైనటువంటి వర్గాలను గమనించవచ్చు ఇక్కడ ధనిక విద్యావంతులైనటువంటి వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు అట్టడుగు వర్గానికి చెందినటువంటి శ్రామికులు కూలీలు కూడా మూడో ఎస్టేట్లో మనకు కనిపిస్తారు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు దుకాణదారులు రైతులు న్యాయవాదులు డాక్టర్లు టీచర్లు ఇలాంటి వర్గంతో పాటుగా వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు కూలీలు సేవకులు వీళ్ళందరూ కూడా మూడవ ఎస్టేట్కి చెందినటువంటి ప్రజలు అంటే మొత్తం జనాభాలో సుమారుగా అంటే రఫ్గా మనం చూస్తే 90-95% మొత్తం ఫ్రెంచ్ సొసైటీలో మూడవ ఎస్టేట్కి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు సుమారు 90-95% వరకు అంటే మిగిలినటువంటి 2 ఎస్టేట్లలో ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మొదటి 2 ఎస్టేట్ల వాళ్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి పన్నులు కట్టవలసిన అవసరం లేదు ఇందులో ఉన్నటువంటి భూస్వాములకు అలాగే ఈ మతాధిపతులు కూడా ప్రత్యేకమైనటువంటి పన్నులు వసూలు చేసేవారు సో చూడండి భూస్వాములు మతాధిపతులు కూడా పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంది ఇంకా ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు కూడా ఉన్నాయి వీళ్ళకి అంటే వీళ్ళ పోషణకు అవసరమైనటువంటి భరణాలను కూడా ప్రభుత్వం చెల్లించేది అంటే ఇలా అన్ని రకాలైనటువంటి హక్కులు వీళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా పన్నులు చెల్లించవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడేది ఏది ఫస్ట్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళకి ఇక పూర్తిగా పన్ను చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మూడవ ఎస్టేట్ మీద ఉంది ప్రభుత్వానికి భూస్వాములకు మతాధికారులకు కూడా పన్నులు చెల్లించాలి ఎవరు మూడవ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రజలు దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అప్పటికి అంటే వ్యవసాయ భూముల్లో సుమారు ఒక 60% భూములన్నీ కూడా ఈ మతాధికారులు లేకపోతే భూస్వాములు చర్చ్ నియంత్రణలో ఉంటే మిగిలినటువంటి తక్కువ శాతం భూమి ఈ చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంట్రోల్లో ఉండేది
అంటే మనకు సమాజంలో అసమానతలు కనిపిస్తున్నాయి. భూమి పంపిణీలో సమానత్వం ఇక్కడ లేదు. ఎక్కువ భూమి తమ కంట్రోల్లో ఉంచుకున్నటువంటి మొదటి రెండు ఎస్టేట్ల వాళ్ళు ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. తక్కువ భూమి తమ ఆధీనంలో ఉంది, వీళ్ళు రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే ప్రజలు, వీళ్ళు మాత్రం ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, చర్చికి కూడా పన్నులు కట్టాలి. తెలుసు కదండి, ఒక రెండు రకాల పన్నులు ఉంటాయి. ప్రభుత్వానికి కట్టే పన్నును టెయిల్లే అనేసి అంటారు. అంటే ఇది గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేసే ట్యాక్స్. మరొక రకమైనటువంటి పన్ను కూడా ఉంది, సో టైద్ లేదా టిదే అనేసి అంటారు. సో ఇది చర్చికి చెల్లించే పన్ను దశమ భాగం, ఎస్ 10%. అంటే ప్రతి వ్యక్తి తన సంపాదనలో 10వ వంతు. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇది వాలంటరీగా మనకు నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఒక 10%, మన శాలరీ ఒక 10,000 అనుకోండి, 1,000 రూపీస్ అనేది అలా సెపరేట్ చేయడం జరుగుతుంది, దేవుడికి ఇస్తారు. కానీ అప్పట్లో ఇది దేవుడి పేరుతో ఎవరికి కట్టాల్సి వచ్చేది? మదద్దు. ఖచ్చితంగా కంపల్సరీ ఎగ్జంప్షన్ అనేది లేదు. సో ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ 10% ట్యాక్స్ అనేది ఎవరికి కట్టాల్సి వచ్చేది? మతాధికారులకు కట్టవలసి వచ్చేది. దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది, అతి తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నటువంటి 3వ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక పన్నులు చెల్లిస్తూ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో సో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు. అందుకనే ఫ్రాన్స్ దేశంలో ఒక సామెత ఉంటుంది, ఫ్రాన్స్లో 90% మంది ఆకలి చావులతో మరణిస్తూ ఉంటే 10% మంది తిన్న ధరక మరణించేవారు అని చెప్పేసి అంటారు. అంటే ఆ 10% ఎవరన్నమాట? ఫస్ట్ సెకండ్, అంటే దీన్ని బట్టి కూడా మనకి టాలీ అవుతుంది. 90% వీళ్ళు అనుకున్నాం కదా, ఈ 90% పీపుల్ ఆకలి చావులు చేస్తూ ఉంటే ఈ పైన ఉన్నటువంటి రెండు వర్గాలకి తిన్న ధరక చచ్చేవారు అనమాట. సో దీన్ని రెండు విధాలుగా కూడా అంటారు. ఏది 10×9 వంతులు ఆకలి చావులైతే 1 వంతు, సో అజీర్ణంతో చచ్చే చావులు అని చెప్పేసి అనొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్టేట్ జనరల్స్ని సమావేశపరచాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు పరిపాలనా భారం పెరిగిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, అంటే రాజు దగ్గర డబ్బులు లేవు, రోజువారీ పరిపాలనకు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎస్టేట్ జనరల్స్ని సమావేశపరచడం తప్ప రాజుకు మరో మార్గం లేదు. అంటే కొత్తగా పన్నులు విధించుకుని ఆదాయాన్ని తెచ్చుకోవాలి, అదే రాజుకు ఉన్నటువంటి ఏకైక మార్గం, ఏది? పన్నుల ద్వారా. అందుకని చెప్పి 1789 మే 5వ తేదీన ఇక్కడికి వచ్చాం మనం. ఎస్టేట్ జనరల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడండి? 1700 ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ? ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్నటువంటి అద్దాల రాజభవనం, వెర్సేల్స్. ఆ వెర్సేల్స్ రాజభవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు 1600. ఈ సమావేశానికి మొదటి ఎస్టేట్ నుండి 300 మంది, 2వ ఎస్టేట్కి సంబంధించి 300 మంది, 3వ ఎస్టేట్ నుండి 600 మంది ఈ సమావేశానికి రావడం జరిగింది. మొదటి 2 ఎస్టేట్లకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎదురుబదులుగా కూర్చోవడానికి కుర్చీ లేశారు. మన టెక్స్ట్ బుక్లో కూడా 9th క్లాస్లో ఆ పిక్చర్ ఉంటుంది చూడండి. ఒక ఎస్టేట్ వాళ్ళు ఒకవైపు కూర్చుంటే 2nd ఎస్టేట్ వాళ్ళు ఇంకో వైపు కూర్చున్నారు ఆపోజిట్. సో వెనకాల ఈ 3rd ఎస్టేట్ పీపుల్ అందరూ కూడా నిలబడి ఉంటారు. అయితే ఇక్కడ 3వ ఎస్టేట్కి వచ్చినటువంటి ప్రతినిధుల్లో విద్యావంతులను, ధనికులను మాత్రమే రానివ్వడం జరిగింది. అంటే సాధారణ ప్రజలను కానీ మహిళలను కానీ ఈ 3వ ఎస్టేట్కి ఆహ్వానించలేదు. అయితే వీళ్ళు వాళ్ళ తరపున చాలా లెటర్స్ తీసుకొచ్చారని చెప్పేసి మనం చూస్తాం. అంటే 40,000 to 50,000 లెటర్స్ని వాళ్ళు వాళ్ళతో పాటు తీసుకొచ్చారు. అంటే తమ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు లేఖల రూపంలో ఈ సమావేశానికి తీసుకొచ్చారు. లూయి యొక్క ప్లాన్ ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి. ఆ పాత విధానం ఏంటంటే ఒక్కొక్క ఎస్టేట్కు ఒక్కొక్క ఓటు ఉంటుంది, ఒక్కొక్క ఎస్టేట్కు ఒక్కొక్క ఓటు ఉంటుంది. మన ప్రజాస్వామ్యం మీ అందరికీ తెలిసిందే, మెజారిటీ. ఇప్పుడు 3 ఓట్లలో ఎన్ని ఓట్లు వస్తే చాలు? 2 ఓట్లు తనకు అనుకూలంగా వస్తే చాలు 16వ లూయి తన ప్రపోజల్ని సో ఓకే చేంజ్ చేసుకుని ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేస్తాడు. తనకు అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా? అనుకూలంగానే వస్తుంది. ఎందుకని? ఈ మొదటి 2 ఎస్టేట్ల వాళ్ళు అనుకూలంగా ఓట్ చేస్తారు,
ఎందుకంటే పందులు కట్టరు కాబట్టి వీళ్ళు కట్టే భారం లేదు కాబట్టి ఎవడో ఎలా పోతే మనకెందుకని చెప్పేసి మన మీద ఏం లేదు కదని చెప్పేసి వీళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మూడో ఎస్టేట్ వాళ్ళకి ఈ భారం తప్పదు. దీంతో మూడవ ఎస్టేట్ వాళ్ళు మాత్రం ఈ ప్రపోజల్కి ఒప్పుకోరు. వీళ్ళు శాసనసభ మొత్తానికి ఓటు హక్కు ఉండాలి, ఓటింగ్ జరగాలి అంటే శాసనసభలు ఎస్టేట్ జనరల్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ 300, 300, 600 వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి, ఓటింగ్ జరగాలి అని చెప్పేసి వీళ్ళు పట్టుపట్టడం జరుగుతుంది. అంటే అప్పటికే ఈ ఎస్టేట్ జనరల్స్లో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం కొంత చైతన్యం చెందింది. కారణం ఏంటంటే రూసో, జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి రచయితలు వీళ్ళు రచించినటువంటి గ్రంథాల ఆధారంగా అప్పటికే ఫ్రాన్స్ సొసైటీలో ఈ విద్యావంతులైనటువంటి మధ్యతరగతి వర్గం బాగా చైతన్యవంతులై ఉంటారు. అంటే వీళ్ళు తమ పుస్తకాల్లో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలను చదివి చదువులేని వాళ్ళ కోసం గ్రూపుల కింద మీటింగ్స్ ఏర్పాటు చేసి చదువు వచ్చిన వాళ్ళు గట్టిగా చదివి వినిపించేవారు. ఇలా మొత్తం ఫ్రాన్స్ దేశ ప్రజలందరినీ కూడా వీళ్ళు చైతన్యవంతం చేశారు. సోషల్ కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం, ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందంతో ఏర్పడాలి, అంటే ప్రజల యొక్క ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పడాలి అనే భావాలను రూసో తన గ్రంథంలో వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే జాన్ లాక్ గారు కూడా ఈయన ఒక పుస్తకం రచించారు, అది 2 Treatises of Government. సో ఈ పుస్తకంలో రాచరికం, దైవదత్వం, సంపూర్ణ అధికారాలు రాజుకే ఉంటాయి అనే సిద్ధాంతాన్ని ఇతను వ్యతిరేకిస్తూ ఓటు హక్కుతో కూడినటువంటి ప్రభుత్వ వ్యవస్థనే ఈ పుస్తకంలో కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. అలాగే మాంటెస్క్యూ కూడా ఒక పుస్తకం రాశారు, ద స్పిరిట్ ఆఫ్ లాస్, అంటే అధికారాలు శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు శాఖల మధ్య విభజన జరగాలి. అంటే ప్రభుత్వంలో అధికార విభజన జరగాలి, ఒకే వ్యక్తి చేతిలో అధికారాలన్నీ ఉండకూడదు, ఇలా వివిధ అంగాల మధ్య అధికారాల విభజన జరగాలి అని చెప్పేసి మాంటెస్క్యూ ప్రతిపాదించినటువంటి ఈ విధానాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా అనుసరించాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామ్య దేశాలు కూడా ఈ సూత్రాలే, ఈ తత్వవేత్తలు రాసినటువంటి గ్రంథాలనే, ఆ గ్రంథాల్లో పేర్కొన్నటువంటి ఉత్తమమైనటువంటి విధానాలనే ఈనాటికి కూడా అనుసరించడం జరుగుతుంది. ఇలా ఈ మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి ప్రజలు ఈ తాత్వికుల యొక్క, మేధావుల యొక్క రచనలతో అప్పటికే స్ఫూర్తి పొందారు. అంటే ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల వీళ్ళకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ 16 Louis ఏదైతే చేద్దామనుకున్నాడో, సులువుగా తన ప్రపోజల్ని ఎలాగైతే నెగ్గించుకుందామని అనుకున్నాడో దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. సో ఇలా మొదటి 2 ఎస్టేట్లు, 3వ ఎస్టేట్ మధ్య సో సంఘర్షణలు జరిగాయి, అంటే వాదోపవాదాలు జరిగాయి. ఇలా చాలా రోజులు గడిచిపోయింది, అంటే కొన్ని రోజులు గడిచిపోయింది. చివరకు ఈ 3 ఎస్టేట్ల మధ్య ఎటువంటి ఒప్పందం జరగకపోవడంతో జూన్ 17వ తేదీన ఈ శాసనసభలో విప్లవాత్మక భావాలు కలిగినటువంటి, అంటే అతివాదక భావాలు కలిగినటువంటి 4 వ్యక్తుల నాయకత్వంలో ఈ 3వ ఎస్టేట్ను తమకు తాము శాసనసభగా ప్రకటించుకున్నారు. అంటే ఫ్రాన్స్ దేశం అంతటికీ మేమే శాసనసభ, అంటే 3వ ఎస్టేటే మిగతా ప్రజలందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి సో తమను తాము వాళ్ళు శాసనసభగా ప్రకటించుకోవడం జరిగింది. 3వ ఎస్టేట్లో ఉన్నటువంటి అతివాద నాయకులు అంటే మీరాబు, మారెట్, డామ్టన్, రాబిస్పియర్, వీళ్ళు 3వ ఎస్టేట్లో ఉన్నటువంటి అతివాద భావాలు కలిగినటువంటి నాయకులు జూన్ 17న 3వ ఎస్టేట్ను తమను తాము శాసనసభగా ప్రకటించుకోవడం జరిగింది. ఎప్పుడు జరిగిందండి ఈ సంఘటన? జూన్ 17 జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా జూన్ 20వ తేదీన వాళ్ళు ఈ సమావేశ మందిరానికి రావడం జరిగింది. దీంతో లూయి ఈ చర్యను వ్యతిరేకిస్తూ, అంటే ఈ 3వ ఎస్టేట్ వాళ్ళు తమను తాము శాసనసభగా ప్రకటించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ సమావేశ మందిరాలకు తాళాలు వేయించేసి అక్కడ సైనికులను కాపలాగా ఉంచడం జరుగుతుంది. అంటే 3వ ఎస్టేట్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా క్లోజ్ చేసేసారు, డోర్స్ క్లోజ్ చేసేసి లాక్ చేసేసారు అనమాట. సో బయట ఈ సోల్జర్స్ని కాపలాగా ఉంచడం జరిగింది. సో దీంతో ఈ 3వ ఎస్టేట్కి చెందినటువంటి ఈ ప్రజలందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి టెన్నిస్ కోర్టు మైదానంలో సమావేశమయ్యారు.
వీళ్ళ తో మొదటి రెండు ఎస్టేట్ల నుండి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి జాయిన్ అయ్యారు మొదటి రెండు ఎస్టేట్లలో ఉండి హక్కులు అనుభవిస్తున్నా కూడా ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు సో వీళ్ళ తో చేరారు దీంతో ఈ టెన్నిస్ కోర్ట్ మైదానంలో సమావేశమైనటువంటి వీళ్ళందరూ కూడా తమ కుడి చెయ్యిని పైకెత్తి ఫ్రాన్స్ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించే వరకు అంటే నిరంకుశ రాజరికాలను అంతం చేసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించే వరకు మనందరం కలిసే ఉండాలి మేమందరం కలిసే ఉంటాం అని చెప్పేసి ఒక శపథం చేశారు దానినే టెన్నిస్ కోర్ట్ శపథం లేదా ప్రతిజ్ఞ అని అంటారు టెన్నిస్ కోర్ట్ ఓత్ అని ఇంగ్లీష్ లో అంటాం సో ఈ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే బైలీ అనే వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది టెన్నిస్ కోర్ట్ సరే ఎప్పుడైతే ఈ టెన్నిస్ కోర్ట్ శపథం జరిగిందో వాళ్ళు చేసినటువంటి శపథం ఏంటి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించే వరకు కూడా మేము విడిపోము అని చెప్పేసి ఈ లోపల రాజ్యాంగ పరిషత్తు ఐ మీన్ ఈ జాతీయ శాసనసభ ఏదైతే ఉందో అది రాజ్యాంగ రచనలో తలమునకలే ఉన్నారు ఈ లోపల దేశంలో పరిస్థితులు కొంచెం సంక్షోభ పరిస్థితులుగా ఏర్పడ్డాయి అంటే తీవ్రమైనటువంటి చలి పరిస్థితుల వల్ల పంటలు పండక ఆహార కొరత అనేది ఏర్పడింది ఎప్పుడైతే ఆహార కొరత ఏర్పడిందో దీన్ని అవకాశంగా తీసుకుని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రైతులు సారీ వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించడం జరిగింది అంటే కృత్రిమ కొరత అంటే ఆ ఫ్రాన్స్లో ముఖ్యమైనటువంటి ఆహారం రొట్టె సో ఆ రొట్టె అందుబాటులో లేకుండా వాటిని దాచిపెట్టేసి వాళ్ళు కొద్ది కొద్దిగా మాత్రమే దుకాణాల్లో పెట్టి అమ్మేవారు దీంతో ఆ రొట్టె కొనడానికి పెద్ద పెద్ద వరుసల్లో మహిళలు నిలబడి కొనాల్సి వచ్చేది అంటే ఆ రోజుల్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఆహారాన్ని తీసుకురావడం కానీ ఈ పనులన్నీ కూడా మహిళలే చేసేవారు సో దీంతో పెద్ద పెద్ద క్యూలలో వాళ్ళు నిలబడి ఆహారం కోసం చాలాసేపు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఆగ్రహించినటువంటి మహిళలు ఆ దుకాణాల మీద దాడి చేసి ఆ యొక్క ఆహారపు పదార్థాలను సో బయటికి తీసుకెళ్ళిపోవడం వంటి చర్యలను చేపట్టాడు దీంతో ముఖ్యంగా ప్యారిస్ నగరంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి ఆందోళనలు ఏర్పడ్డాయి దీన్ని అణచడానికి 16వ లూయి ప్యారిస్కి తన సైన్యాన్ని పంపిస్తాడు ఎప్పుడైతే 16వ లూయి ప్యారిస్కి తన సైన్యాన్ని పంపించాడో సో జూలై 11-12 తేదీల్లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ప్యారిస్ నగరం చేరి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగింది జూలై 11-12 తేదీల్లో ఎందుకోసం ఒకవైపు దేశంలో ఆహార కొరత ఏర్పడి ప్రజలందరూ తీవ్రమైనటువంటి ఆకలి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో వాళ్ళందరూ అణచివేయడానికి సైన్యాన్ని పంపించాడు 16వ లూయి ఈ చర్యతో ఆగ్రహించినటువంటి ప్రజలందరూ కూడా ప్యారిస్ నగరం పెద్ద ఎత్తున చేరుకుని ఈ 11-12 తేదీల్లో చాలా గుంపుగా గుమ్మిగూడి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఈ సమయంలో ఫ్రెంచ్ సైన్యానికి సో ఆందోళనకారులైనటువంటి ప్రజలకు మధ్య తీవ్రమైనటువంటి సంఘర్షణ చోటు చేసుకుంది చివరకు ఈ ప్రజలతో పోరాడలేక ఫ్రెంచ్ సైన్యం పారిపోయింది దీంతో విజయం సాధించినటువంటి ఈ ప్రజలందరూ కూడా విప్లవకారులందరూ కూడా ఆయుధాలను ధరించి ప్యారిస్కి తూర్పున సమీపంలో ఉన్నటువంటి బాస్టిల్ కోటపై దాడి చేసి దానిని పద్దలు కొట్టడం జరిగింది అంటే దానిని పగలగొట్టారు బాస్టిల్ కోట సో ఏ రోజున జరిగింది ఈ ఇన్సిడెంట్ అంటే సో జూలై 14న ఎప్పుడంటే 1789 జూలై 14న ఈ సంఘటన జరిగింది అంటే ఫ్రెంచ్ సైన్యాన్ని తరిమేసినటువంటి ఈ ప్రజలు ఉత్తేజంతో విజయం సాధించినటువంటి ఆనందంతో నిరంకుశ రాజరికానికి ముఖ్యంగా బోర్బన్ వంశస్థుల పరిపాలనకు నిరంకుశ పాలనకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ బాస్టిల్ కోట అంటే జైలు ఈ జైలు మీద దాడి చేసి దాన్ని పగలగొట్టారు అంటే ఏళ్ల తరబడి బందీలుగా ఉన్నటువంటి రాజకీయ ఖైదీలందరినీ కూడా ఆ ఖైదీలందరినీ కూడా వీళ్ళు జైలు నుంచి విడుదల చేశారు అంటే వాళ్ళకి ఇప్పుడు స్వేచ్ఛ లభించింది అందుకనే అంటే నిరంకుశ రాజరికానికి ప్రతీకగా ఉన్నటువంటి చిహ్నంగా ఉన్నటువంటి బాస్టిల్ కోటను జూలై 14న పగలగొట్టడం జరిగింది అంటే అక్కడితో రాజరికానికి అంతం పలికినట్లుగా వాళ్ళు భావించారు కాబట్టి జూలై 14న ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లో జాతీయ దినోత్సవం లేదా స్వతంత్ర దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకోవడం అనేది జరుగుతుంది దీనిని ప్రపంచ చరిత్రలో విప్లవ దినం అని అంటారు వెంటనే ఈ ప్యారిస్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈ జాతీయ శాసనసభ ప్రతినిధులు ప్యారిస్లో మున్సిపల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సుమారు 48,000 మంది యువకులతో ఒక జాతీయ సైనిక దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
अंटे पारिस मुनिसिपल प्रभुत्वानिकि बैली अने आयन मेयर गा बाध्यतलु स्वीकरिंचाडु मेयर गा देनिकि पारिस मुनिसिपल प्रभुत्वानि एर्पाटु चेशारु ఈ విప్లవకారులు సో ఈ మున్సిపల్ ప్రభుత్వానికి ఎవరు మేయర్ గా బాధ్యతలు స్వీకరించారంటే బైలి అనే ఆయన సో వీళ్ళు యువకులతో ఒక 48000 మంది యువకులతో ఒక జాతీయ సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు ఆ జాతీయ సైనిక దళానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే లఫాయెట్ ఎవరండి ఆయన పేరు సో ఇది వేరే విధంగా బిట్టాడుకొచ్చ అంటే బాస్టిల్ కోట పతనానంతరం జాతీయ సైనిక దళాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అనేది అడగొచ్చు ఆయన ఎవరండి లఫాయెట్ ఈ బాస్టిల్ కోట పతనం జరిగిందనే వార్త గ్రామాలకు ఐ మీన్ పట్టణాలకు గ్రామాలకు సుదూర ప్రాంతాలకు విస్తరించిందో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు చిన్న రైతులు కూలీలు వివిధ వృత్తిపని వాళ్ళు తమ ఫ్యూడల్ ప్రభువులకు అంటే భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వాళ్ళ ఇళ్ళను వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ యొక్క భూములను ఆక్రమించుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనకి చాటులు మానర్లు అనేసి ఇస్తారు సో వాటి డెఫినేషన్ మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఇక్కడ సెపరేట్ గా రివీల్ చేయడం లేదు సో ఇలాంటి పరిణామాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి అంటే విప్లవం మొత్తం అన్ని ప్రాంతాలకు విస్తరించింది రెచ్చిపోయినటువంటి ప్రజలు తమ భూస్వాములను తరిమేశారు దీంతో చాలా మంది భూస్వాములు మతాధికారులు దేశం విడిచిపెట్టి ప్రష్యా ఆస్ట్రియా వంటి దేశాలకు పారిపోయారు అది కూడా నోట్ చేసుకోండి సో ఇలా ప్రష్యా ఆస్ట్రియా వంటి దేశాలకు పారిపోయినటువంటి ఈ భూస్వాములు మతాధికారులు ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని అంతం చేయడానికి అక్కడి నుంచి ప్రయత్నాలు చేశారు అంటే విప్లవ వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరు మతాధికారులు అలాగే భూస్వామి వర్గానికి చెందిన మొదటి రెండు ఎస్టేట్లకు చెందినటువంటి ప్రజలు సో వీళ్ళని ఎమిగ్రీస్ అని అంటారు ఎమిగ్రీస్ అంటే ఎమిగ్రీస్ అనగా ఏంటి అని అంటే కనుక భూస్వాములు మతాధికారులతో కూడిన విప్లవ వ్యతిరేక శక్తులను ఫ్రాన్స్లో ఫ్రాన్స్ అనేది మెన్షన్ చేయండి ఫ్రాన్స్లో భూస్వాములు మతాధికారులతో కూడిన విప్లవ వ్యతిరేక శక్తులను ఎమిగ్రీస్ అని అంటారు వీళ్ళు ఏ దేశాల సహకారంతో విప్లవాన్ని అంతమొందించడానికి ప్రయత్నించారు అంటే ప్రష్యా ఆస్ట్రియా ఇలా పారిపోయినటువంటి వాళ్ళని ఎమిగ్రీస్ అని అంటారు దీంతో జాతీయ శాసనసభ సో లూయిని కొంతవరకు పక్కన పెట్టి పరిపాలించడం అనేది మొదలు పెడుతుంది సో ఈ మార్పులన్నిటికీ కూడా లూయి తప్పనిసరిగా అంగీకరించాల్సి వచ్చింది 16వ లూయి మరో మార్గం లేదు గత్యంతరం లేదు ఎందుకంటే అప్పటికే ప్రజలు ఈ జాతీయ శాసనసభ కింద ఏర్పడి విధాన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రజలందరి మద్దతు వాళ్ళకు ఉంది రాజుకు సపోర్ట్ లేదు రాజుకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ మొదటి రెండు ఎస్టేట్లకు సంబంధించిన వాళ్ళను వీళ్ళు చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో చాలామంది పొరుగు దేశాలకు పారిపోయారని కూడా మనం చూసాం ఆ తర్వాత 1789 ఆగస్టు నాలుగు 1789 సో శాసనసభ ఒక చట్టం చేసింది అంటే భూస్వామ్య వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఒక చట్టాన్ని చేసింది దీని ప్రకారం చర్చి భూములను కూడా సో ప్రభుత్వం ఆక్రమించుకోవడం జరిగింది అలాగే చర్చికు చెల్లించే టైద్ అనే పన్నును కూడా జాతీయ శాసనసభ రద్దు చేసింది భూస్వామ్య వ్యవస్థను రద్దు చేశారు చర్చి అధీనంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకున్నారు మూడవది చర్చికి చెల్లించే టైద్ అంటే దశమ భాగం అనే దానిని కూడా రద్దు చేయడం జరిగింది ఇలాంటి చర్యలన్నిటి వల్ల ప్రభుత్వానికి సుమారు 200 కోట్ల లివర్ల ఆదాయం సమకూరింది 200 కోట్ల లివర్ల ఆదాయం వచ్చింది లివర్లు అంటే ఏంటండి ఇక్కడ ఎస్ ఫ్రాన్స్ దేశ కరెన్సీ ఇది ఎప్పటి వరకు అమల్లో ఉందని మనం చదువుకుంటాం 1794వ సంవత్సరం వరకు కూడా ఫ్రాన్స్ దేశానికి లివర్ అనేది కరెన్సీగా ఉండేది అయితే ఈ 1794లో ఈ జాతీయ శాసనసభ ఈ లివర్ కరెన్సీ స్థానంలో ఒక కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది దానిని అస్సీనా అని అంటారు ఎప్పటి నుంచి ఈ అస్సీనా అనే కరెన్సీని జాతీయ శాసనసభ ప్రవేశపెట్టింది అంటే 1794 అప్పటి వరకు లివర్ అనే కరెన్సీ ఉంది
1794 తర్వాత అస్సినా అనే కరెన్సీని ఈ జాతీయ శాసనసభ తీసుకొచ్చింది అన్నమాట లివర్ స్థానంలో యూరో అనేది ప్రస్తుతం ఫ్రాన్స్ దేశ కరెన్సీ సో ఇక్కడి వరకు చూసాం 1789 ఆగస్టు వరకు ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏంటంటే రాజ్యాంగ చట్టం రాజ్యాంగ చట్టం 1791 ఈ లోపు జాతీయ శాసనసభ శబదం చేసింది కదా టెన్నిస్ కోడ్ శబదం 1789 లో 20th జూన్ సో ఒక సంవత్సరం లోపలే వీళ్ళు రాజ్యాంగాన్ని రూపొందించారు అంటే నిరంకుశ రాజరికానికి అధికారాలకు పరిమితులు విధిస్తూ ఒక నూతన రాజ్యాంగాన్ని 1791 లో జాతీయ శాసనసభ అమల్లోకి తీసుకొచ్చింది అంటే దీని ప్రకారం అధికారాలన్నీ ఒక చేతిలో ఉండే విధంగా కాకుండా రాజు చేతిలో కాకుండా ఇంతకు ముందు మాంటెస్క్యూ ప్రతిపాదించినటువంటి సూత్రం ఆధారంగా శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికారాల విభజన చేస్తూ కొన్ని సహజ హక్కులను కూడా ఈ 1791 రాజ్యాంగం పౌరులకు ప్రకటించింది సో దీంతో ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోవడం రావడం జరిగిందో రాజు అధికారాలకు పరిమితులు విధించారు దీంతో ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధమైన రాచరిక దేశంగా మారింది అది కూడా నోట్ చేసుకోండి 1791 నాటి రాజ్యాంగం ద్వారా ఫ్రాన్స్ ఇంకా రాచరికం అందం కాల రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరిక దేశంగా మారింది అంటే రాజు కూడా ఇప్పుడు రాజ్యాంగం నిర్ణయించినటువంటి పరిమితులకు లోబడి ఉండాలి తన ఇష్టానుసారం వ్యవహరించడం కాకుండా శాసనసభ ఇప్పుడు అతన్ని కంట్రోల్ చేస్తది ఈ 1791 రాజ్యాంగం ప్రకారం ఫ్రాన్స్ దేశంలో ఏర్పడినటువంటి వ్యవస్థను మనం ఒకసారి చూసినట్లయితే చట్టాలను రూపొందించే అధికారం శాసనసభకు ఇవ్వడం జరిగింది శాసనసభ సో ఈ శాసనసభను ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టరేట్ ఎలక్టరేట్ అంటే ఎన్నిక కాబడిన వాళ్ళు అంటే ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు అనేసి ఇక్కడ అర్థం సో ఈ ఎలక్టరేట్ అనేది ఏర్పడింది వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు అంటే శాసనసభలో 745 మంది ఉంటారు ఎలక్టరేట్లో 50,000 మంది ఉన్నారు ఈ 50,000 మందిని ఎవరు అనుకున్నారంటే క్రింద స్థాయిలో ఉన్నటువంటి క్రియాశీలక పౌరులు క్రియాశీలక పౌరులు అంటే ఓటు హక్కు ఉన్నవాళ్ళు వీళ్ళని యాక్టివ్ సిటిజన్స్ గా పేర్కొనడం జరిగింది అంటే వీళ్ళకు ఓటు హక్కు ఉంది ఈ క్రియాశీలక పౌరుల్లో మళ్ళ వీళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరంటే ఎలక్టరేట్లో ఉన్నవాళ్ళు మగవాళ్ళు మాత్రమే ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్లకు ఈ ఎలక్టరేట్ కానీ శాసనసభకు కానీ ఎన్నిక కావడానికి అవకాశం లేదు ఇక క్రింద స్థాయిలో ఉన్నటువంటి పౌరులను ప్రేక్షక పౌరులుగా పేర్కొనడం జరిగింది ప్యాసివ్ సిటిజన్స్ అంటే వీళ్ళకి ఓటు హక్కు లేదు మిగిలినటువంటి పురుషులు ఐ మీన్ నిర్ణీత పన్ను చెల్లించే వాళ్ళకు మాత్రమే ఇక్కడ క్రియాశీలక పౌరులుగా ఓటు హక్కు ఇచ్చారు అంటే 3 రోజుల పని దినాలకు సమానమైనటువంటి వేతనాలను లేదా అంతకంటే ఎక్కువ పన్నులు చెల్లించే వాళ్ళకి మాత్రమే క్రియాశీలక పౌరుల హోదా ఇచ్చారు అది కూడా మగవాళ్ళకే సో మిగిలినటువంటి ఈ కనీసం నిర్ణయించినటువంటి పన్నులు చెల్లించలేని మగవాళ్ళు ఆడవాళ్ళు సో ఇతర పిల్లలు ఎవరైతే ఉంటారో అనుకోండి వీళ్ళు ప్రేక్షక పౌరుల పాత్ర వహించాల్సి వచ్చింది ఇప్పుడు శాసనసభ ఎవరిని కంట్రోల్ చేస్తుందంటే రాజును కంట్రోల్ చేస్తుంది రాజు కూడా శాసనసభను వీటో చేసే అధికారాన్ని ఈ 1791 రాజ్యాంగం కల్పించడం జరిగింది సో ఇక్కడ ఒక మంచి చెడు కింద మనం పరిగణలోకి తీసుకుంటే 1791 రాజ్యాంగం ప్రకారం సమాజంలో కొంతమందికి ఓటు హక్కు లభించింది కానీ అది కేవలం పన్ను చెల్లించే వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది ఒక చిన్న లోపంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు సరే ఈ 1791 నాటి రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి హక్కులు మనం చూసినట్లయితే పరిపాలన వ్యవస్థ ఈ విధంగా ఏర్పడింది కొన్ని హక్కులకు కూడా ఈ 1791 రాజ్యాంగం సో హామీని ఇవ్వడం జరిగింది అవేంటంటే ఒకటి జీవించే హక్కు వాక్ స్వాతంత్ర్యపు హక్కు అభిప్రాయ స్వాతంత్ర్యపు హక్కు అభిప్రాయ స్వాతంత్ర్యపు హక్కు చట్టం ముందు అందరూ సమానులే అంటే రూల్ ఆఫ్ లా అనేసి అంటాం ఇక్కడ చూడండి ఒకవైపు శాసనసభ ఈ కొత్త రాజ్యాంగం ద్వారా సో ప్రజలకు కొన్ని హక్కులు అవకాశాలను కల్పిస్తూ ఒక వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకురావడానికి పనిచేస్తుంది ఇదే సమయంలో 16వ లూయి రహస్యంగా
ప్రష్యా ఆస్ట్రియాలతో సంప్రదింపులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎవరు ఎమిగ్రీస్ వీళ్ళతో కలిపి ఒక తిరుగుబాటుకి ప్లాన్ చేస్తూ ఉంటాడు సో దీనిని గమనించినటువంటి శాసనసభ ఆ ప్రష్యా ఆస్ట్రియాలు ఫ్రాన్స్ తో యుద్ధం చేయడానికి ముందే వీళ్ళు ప్రష్యా ఆస్ట్రియా మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు 1792 ఏప్రిల్ లో 1792 ఏప్రిల్ లేదా ఏప్రిల్ లో ప్రష్యా ఆస్ట్రియా పై सो फ्रांस ई मीन जातीय शासन सब युद्धा प्रकटिस्तुंदे चूँ इकड़ा अपड़के शासन सब लो अंड मीन मूडो एस्टेट तमन ताम शासन सब प्रकटिंचुकुंदि कदा ई शासन सब लो उन्नटुवंटी प्रजल्लो मूडु रकाल वर्गालकु चेंदिन वाळ्ळु उन्नारु अंटे ई नूतन राज्यांगं समाजंलो उन्न वाळ्ळंदरिकी कूडा समान हक्कुलु कल्पिंचकपोवडंतो కొంతమంది చైతన్యవంతులైనటువంటి మధ్య తరగతి వర్గానికి చెందినటువంటి ప్రజలు రాజకీయ క్లబ్బులుగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు ఆ విధంగా ఏర్పడినటువంటి రాజకీయ క్లబ్బుల్లో జాకోబిన్స్ క్లబ్ గురించి మనకు తెలుసు అలాగే జాకోబిన్స్ తో పాటు జిరాండిస్టులు అనే ఒక వర్గం కూడా ఉంది జాకోబిన్లు సో మూడోది సామాన్య వర్గం వీళ్ళ ముగ్గురు కూడా శాసన సభలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి సమూహాలు సో ఒక రకంగా చెప్పుకోవాలంటే జాకోబిన్స్ ను మనం అతివాదులుగా చెప్పుకుంటాం అంటే మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ లో మితవాదులు అతివాదులు ఎలా ఉంటారో సో ఇంచుమించు అలాంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులని అనుకోండి ఇక్కడ అంటే పూర్తిగా వీళ్ళు ఆ రకమైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కాదు కానీ ఇక్కడ మనం చెప్పుకోవడం ఒకసారి గుర్తుపెట్టుకోవడం కోసం జిరాండిస్టులు జాకోబిన్లు సామాన్య వర్గం అయితే 1792 ఏప్రిల్ లో శాసనసభ ప్రష్యా ఆస్ట్రియా మీద యుద్ధాన్ని ప్రకటించే సమయంలో ఈ శాసన సభలో ఉన్నటువంటి ఈ జిరాండిస్టులకు జాకోబిన్లకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అంటే అతివాద నాయకులైనటువంటి రాబ్స్పియర్ డాంటను ఇలాంటి వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించారు సో జిరాండిస్టులు మాత్రం యుద్ధాన్ని చేయాలని చెప్పేసి పట్టుబట్టారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఐ మీన్ విధానసభలో ఎక్కువ జిరాండిస్టులే ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషనే ఫైనల్ అయ్యి సో ప్రష్యా ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించారు కానీ ప్రష్యా ఆస్ట్రియాల మీద ఎందుకు యుద్ధం ప్రకటించాల్సి వచ్చిందంటే ఆల్రెడీ ఈ మొదటి రెండు ఎస్టేట్లకు సంబంధించినటువంటి భూస్వాములు మతాధికారులు ప్రష్యా ఆస్ట్రియాలో ఆశ్రయం పొందారు అంతేకాకుండా ఫ్రాన్స్లో వచ్చినటువంటి విప్లవంతో పొరుగునే ఉన్నటువంటి ఐరోపా దేశాల్లో భయాందోళనలు పట్టుకున్నాయి ఎక్కడ ఆ విప్లవం తమ దేశాల్లో కూడా వ్యాపించి ఎక్కడ కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారేమోనని కాబట్టి విప్లవాన్ని అణచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఇదే టైంలో 16లో వాళ్ళతో సంప్రదింపులు జరపడం ఈ ఎమిగ్రీస్ కూడా వాళ్ళతో అప్పటికే సో ఒక కూటమిగా ఏర్పడి సో ఫ్రాన్స్ మీద దాడి చేసి విప్లవ శక్తులను అణచడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళకంటే ముందుగా ఒక స్టెప్ ముందుకేసి జాతీయ శాసనసభ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించింది సో యుద్ధం విషయంలో వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని చూసాం కదా సో ఫైనల్గా వీళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్ని అక్కడ సో ఫాలో అవడం జరిగింది అయితే ఆస్ట్రియా ప్రష్యా దళాల చేతిలో సో యుద్ధంలో మొదట ఫ్రాన్స్ ఐ మీన్ జాతీయ శాసనసభ ఓటమిని చవి చేస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి జాతీయ శాసనసభకు సైన్యం లేదు వేలాది మంది సాధారణ యువకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సైన్యంలో చేరారు అంటే ఇది నిరంకుశ రాచరికానికి రాజులకు సాధారణ ప్రజలకు జరుగుతున్నటువంటి పోరాటంగా యుద్ధంగా భావించి స్వచ్ఛందంగా యుద్ధాలు చేరారు అందుకని ఫ్రెంచ్ విప్లవం అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుంది అని అంటే ఇది మధ్యతరగతి లేదా సాధారణ ప్రజానీకం చేసినటువంటి తిరుగుబాటు లేదా వాళ్ళు చేపట్టినటువంటి విప్లవం యుద్ధంలో మొదట ఓడిపోయారు సో ఎప్పుడైతే ఓడిపోయారో ఈ విప్లవకారులకు అనుమానం కలిగింది అంటే 16 లూయి రహస్యంగా సైనిక పరమైనటువంటి విషయాలను పొరుగు దేశాలకు చేరవేస్తున్నాడనే అనుమానం ఈ శాసనసభకు కలిగి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే 16 లూయిని పట్టుకుని బంధించి అతని రాజు పదవిని రద్దు చేయడం జరిగింది సో ఎప్పుడైతే రాజు పదవిని రద్దు చేశారో శాసనసభలో ఉన్నటువంటి డాంటన్ అధికారాన్ని చేపట్టి సో ఒక 30 రోజులు పరిపాలిస్తాడు సో డాంటన్ పరిపాలన 1792 ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 20 వరకు సో డాంటన్ ఒక అతివాది సో జాకోబిన్లలో ఒక లీడర్ డాంటన్ నిరంకుశ పాలన
सो 1792 ఆగస్ట్ 10th నుంచి సెప్టెంబర్ 20th వరకు సో 41 డేస్. సో ఈ 40 రోజుల లేదా 41 రోజుల పరిపాలనా కాలంలో డాంటన్ చాలా నిరంకుశంగా పరిపాలిస్తాడు. అంటే ముందుగా ఆంతరంగిక శత్రువులను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎవరైతే విప్లవ శక్తులుగా ఉన్నారో విప్లవాన్ని అణచడానికి దేశంలోనే ఉంటూ విదేశీయుల సహాయంతో విప్లవాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అంటే అనుమానం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సుమారు 2000 మందిని ఈ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో 2000 మందిని చంపడం జరిగింది. దేనికోసం చెప్పారు? విప్లవ వ్యతిరేకులుగా ఎవరి మీద అయితే అనుమానం వచ్చిందో వాళ్ళందరినీ కూడా వదలలేదు డాంటన్. సో అందుకనే ముఖ్యంగా ఇవి సెప్టెంబర్ నెలలో జరిగాయి కాబట్టి వీటిని సెప్టెంబర్ హత్యలు అని అంటారు. అంటే సెప్టెంబర్ హత్యలకు కారకుడు ఎవరు అని అడగవచ్చు. సో డాంటన్, సో ఈ డాంటన్ నాయకత్వంలోనే సెప్టెంబర్ 20వ తేదీన ఆస్ట్రియా ప్రష్యా దళాలతో జరిగినటువంటి యుద్ధంలో వాల్మి అనే యుద్ధం అది జాతీయ శాసనసభ విజయాన్ని సాధించింది. ఆస్ట్రో ప్రష్యన్ దళాలతో జరిగినటువంటి యుద్ధంలో సెప్టెంబర్ 20వ తేదీన ఫ్రెంచ్ సైన్యం ఆస్ట్రో ప్రష్యన్ సైన్యాలపై విజయం సాధించడం జరిగింది. ఆ యుద్ధం ఏంటి అంటే వాల్మి యుద్ధం. దీంతో ఎప్పుడైతే వాళ్ళు విజయం సాధించడం జరిగిందో ఫ్రెంచ్ సైన్యంలో కొత్త ఉత్తేజం వచ్చింది. అంటే వాళ్ళు ఇతర దేశాల మీద కూడా యుద్ధం చేసి జయించగలం అనే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో డెవలప్ అయింది. వెంటనే వెరీ నెక్స్ట్ డే సెప్టెంబర్ 21న శాసనసభ సమావేశమై రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్లో రిపబ్లికన్ పరిపాలనను ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఫ్రాన్స్ను రిపబ్లిక్గా ప్రకటించారు, రాచరికాన్ని రద్దు చేశారు. ఎప్పుడైతే యుద్ధంలో వాళ్ళు గెలిచారో శాసనసభ కాన్ఫిడెన్స్ వచ్చింది, సైన్యానికి కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళు మీట్ అయ్యి సెప్టెంబర్ 21న రాచరికాన్ని రద్దు చేసి 1792 సెప్టెంబర్ 21న ఫ్రాన్స్లో రిపబ్లికన్ పాలన ఏర్పాటు చేశారు. అయితే ఇది మనం అనుకునే గణతంత్ర వ్యవస్థ మాత్రం కాదు, రిపబ్లికన్ పాలనే కానీ అప్పుడు కూడా నిరంకుశ పాలనే కొనసాగింది కొంతవరకు. అంటే విప్లవకారులు విప్లవ శక్తులందరినీ కూడా సో వెతికి ఏరేయడానికి అంటే వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ శాసనసభ ఈ రిపబ్లికన్ ప్రభుత్వం ఈ లూయి మీద విచారణ చేపట్టి సో వాళ్ళని రాజద్రోహులుగా నిర్ణయించి 1793 జనవరి 21న ఉరి తీయడం జరుగుతుంది. 1793 జనవరి 21న 16వ లూయిని ఉరితీశారు. ఈ 16 గుర్తుపెట్టుకోండి, 16 అక్టోబర్ మేరీ ఆంటోనెట్ని ఉరితీయడం జరిగింది. అంటే విప్లవానికి విప్లవ వ్యతిరేక శక్తులుగా మారి విప్లవాన్ని అణచడానికి ఇతర దేశాలతో కలిసి వీళ్ళు తమ దేశ సమాచారాన్ని రహస్యంగా వాళ్ళకి చేరవేస్తున్నారని చెప్పేసి ఈ శాసనసభ విచారణ జరిపి వాళ్ళని దేశద్రోహులుగా తీర్మానించి 1793 జనవరి 21న 16వ లూయికి ఉరితీయడం జరిగింది. అంటే మరణశిక్ష విధించారు. అలాగే 16 అక్టోబర్ మేరీ ఆంటోనెట్ని కూడా ఉరితీయడం జరిగింది. అంటే ఈ రకంగా పూర్తిగా ఫ్రాన్స్లో రాచరికం నిరంకుశ పాలన అక్కడితో అంతమైందని చెప్పవచ్చు. అంటే తర్వాత నెపోలియన్ కాలంలో స్టార్ట్ అయింది ఏంటి అనేది అంటే ఒకసారి మనం దాన్ని చూడవచ్చు. ఎప్పుడైతే ఈ పరిపాలన ఇక్కడితో 16వ లూయిని మేరీ ఆంటోనెట్ని సో ఉరితీయడం జరిగిందో ఆ తర్వాత కొంతకాలం వీళ్ళు బాగానే పరిపాలించారు జిరాండిస్టులు. అయితే యుద్ధాల వల్ల దేశ పరిస్థితులు కొంచెం అరాచకాలు ఏర్పడటువంటి కారణాల వల్ల శాసనసభలో ఉన్నటువంటి జకోబిన్లు జిరాండిస్టులను అధికారంలోకి నుంచి తొలగించి వాళ్ళు అధికారాన్ని చేపట్టారు. ఇది ఎప్పుడంటే 1793 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. 1793 సెప్టెంబర్ నుంచి 1794 జూలై వరకు అంటే 10 మంత్స్ 10 నెలలు జాకోబిన్లు అప్పటి వరకు జిరాండిస్టులు పరిపాలిస్తున్నారు. వాళ్ళ పరిపాలన వల్లే దేశంలో పరిస్థితులు దిగజారిపోయినాయి అని చెప్పేసి ఈ శాసనసభలో ఉన్నటువంటి అతివాదులైనటువంటి జకోబిన్లు
వాళ్ళని పరిపాలనించి దించేసి వీళ్ళ అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇలా 1793 సెప్టెంబర్ నుంచి 94 జూలై వరకు 10 నెలల కాలం పరిపాలించారు. ఈ జాకోబిన్ల ముఖ్య నాయకుడైనటువంటి మాక్సిమిలియన్ రాబిస్పియర్ ఇతడు అనుసరించినటువంటి తీవ్రమైన కఠినమైన క్రూరమైనటువంటి విధానాల వల్ల సో పరిస్థితులు చాలా దారుణంగా భయంకరంగా ఉండడంతో వీళ్ళ పరిపాలనా కాలాన్ని బీతావహ పాలన అని పేర్కొనడం జరిగింది. ఫ్రాన్స్ దేశ చరిత్రలో బీతావహ పాలనా కాలం ఏది అంటే ఇది 93-94 మధ్యలో అంటే సెప్టెంబర్ నుంచి జూలై వరకు 10 మంత్స్ బీతావహ పాలన. ఇతను కూడా డాంటన్ లాగే విప్లవ వ్యతిరేక శక్తులందరినీ కూడా అంతమొందించడానికి చాలా తీవ్రమైనటువంటి పద్ధతులను విధానాలను అనుసరించాడు. సో ముఖ్యంగా గిలెటిన్ లేదా గిలోటిన్ అనే యంత్రం ద్వారా అనేక మందిని దోషులుగా చిత్రీకరించి హత్య చేయించాడు, చంపించి వేశాడు. అంటే ఆ గిలోటిన్ అనేది ఎలా ఉంటుందంటే పైనుంచి జారిపడే కత్తి అని చెప్పేసి మనకు రాస్తాడు. మనందరం చూడండి, బైండింగ్ చేయించుకోవడానికి సో పేపర్ కట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్తే చూస్తాం ఒక పెద్ద కత్తి టక 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 కట్ చేసేస్తూ ఉంటుంది. సో లైక్ అలాంటిది అనమాట. అంటే ఈ ఎవరైతే నేరారోపణ చేయబడిందో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తారు. సో పైనుంచి దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది పెద్ద కత్తి, అది మెడ మీద పడి మెడను ముండెని వేరు చేస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలను ఈ రాబిస్పియర్ అనుసరించడంతో దీనిని బీతావహ పాలన అన్నారు. ఈ కాలంలో వీళ్ళు చాలా మంచి పనులు కూడా చేశారు. అంటే ఏదైతే ఆహారపు కొరత ఏర్పడినటువంటి తెల్లపిండితో చేసినటువంటి రొట్టెలు, మైదాతో చేసినటువంటి రొట్టెలు లాంటివి ఉన్నాయో వాటిని నిషేధించి ప్రజలందరూ కూడా గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలని తినాలని ఆదేశాలు జారీ చేయడం, ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయడం, అలాగే మాంసం రొట్టె వంటి వాటికి రేషన్ విధించడం వంటి అనేక చర్యలు చేపట్టడం ద్వారా కొంతవరకు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఈ రాబిస్పియర్ ప్రయత్నించాడు. అయితే ముఖ్యంగా విప్లవ వ్యతిరేక శక్తులుగా భావించిన వాళ్ళందరినీ అణిచివేయడానికి చాలా తీవ్రమైనటువంటి పద్ధతులను ఇతను పాటించడం వల్ల అతని అనుచరులు కూడా అంత ఆవేశం పనికి రాదు, అంత తీవ్రమైన చర్యలు వద్దని చెప్పేసి ఇతను ఒక్కొక్కసారి హెచ్చరిస్తూ ఉండేవారు. వాళ్ళ మాట కూడా వినలేదు. చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా, వాళ్ళ స్నేహితులు కూడా, అనుచరులను కూడా ఇతను గిలెటిన్తో చంపించి వేసే పద్ధతులను అనుసరించాడు. చివరకు తాను కూడా అదే గిలెటిన్కి బలైపోవడంతో ఫ్రాన్స్లో ఈ జాకోబిన్ల పాలన అంతమవుతుంది. సో ఎప్పుడైతే ఈ పాలన అంతమైందో ఇక శాసనసభలో ఉన్నటువంటి మూడో వర్గం సామాన్య ప్రజలు. సో ఈ సామాన్య ప్రజలు ధనికులైనటువంటి చైతన్యవంతులైన విద్యావంతులైనటువంటి ఈ సామాన్య వర్గం అధికారాన్ని చేపట్టడం జరుగుతుంది. వీళ్ళు ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందిస్తారు. అయితే అప్పటి వరకు వీళ్ళు చూశారు అధికారం ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఎలాంటి నిరంకుశ పాలనకు దారితీస్తుందో. డాంటన్ పరిపాలన కానీ అలాగే రాబిస్పియర్ పరిపాలన కానీ మనం పరిశీలించినట్లయితే ఈ నిరంకుశ విధానాలు కనిపిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి చేతిలో అధికారం ఉండడం కాదు అని చెప్పేసి వీళ్ళు రెండు సభలతో కూడినటువంటి ఒక వ్యవస్థ, దానికి కార్యనిర్వాహక వర్గం సపరేట్గా ఉంటుంది. సో అంటే ఆ కార్యనిర్వాహక వర్గంలో 5 సభ్యులు ఉంటారు. దీనిని డైరెక్టరీ అని పేర్కొనడం జరిగింది. డైరెక్టరీ పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1795 నుంచి 1799 వరకు ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలించింది. డైరెక్టరీ అంటే 5 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ. సో 1795 నుంచి 1799 మధ్య కాలంలో డైరెక్టరీ పరిపాలించింది. చూడండి ఎంతమంది అండి వీళ్ళు, 5. అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళు 5 బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ డైరెక్టరీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ పరిస్థితులను చక్కబెట్టడానికి బదులు ఇతర దేశాల మీద యుద్ధాలను చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటలీ జర్మనీ వంటి దేశాల మీద యుద్ధాలు చేయడానికి ఫ్రెంచ్ సైన్యాన్ని సిద్ధం చేసి రెండు భాగాలుగా చేసి ఒక భాగానికి నెపోలియన్ బొనపార్టీ అనేవాడిని సైన్యాధ్యక్షుడిగా చేసి ఇటలీపై యుద్ధానికి పంపించడం జరుగుతుంది. అయితే నెపోలియన్ ఇటలీ అలాగే ఇటలీ పొరుగునే ఉన్నటువంటి ఆస్ట్రియా వంటి సైన్యాలతో యుద్ధాలు చేసి వాళ్ళ మీద విజయాలు సాధించి సో ఇటలీ దేశాన్ని అలాగే ఆస్ట్రియా దేశాన్ని కూడా సంధికి ఒప్పిస్తాడు. ముఖ్యంగా ఆస్ట్రియాను సంధికి ఒప్పించడం అనేది నెపోలియన్ చేసినటువంటి ఒక చాలా ప్రముఖమైనటువంటి పని. సో నెపోలియన్తో సంధి చేసుకున్నటువంటి ఆస్ట్రియా బెల్జియంను ఫ్రాన్స్ దేశానికి అప్పగించడం జరుగుతుంది. ఒక సంధి చేసుకుంటారు,
ఆ సంధి ప్రకారం బెల్జియం అప్పగిస్తారు. ఇలా ఎప్పుడైతే ఆస్ట్రియా ఇటలీ వంటి దేశాల మీద నెపోలియన్ విజయాలు సాధించాడో దేశానికి తిరిగి వచ్చిన వెంటనే డైరెక్టరీ పరిపాలనలో అస్తవ్యస్త అలకల్లోల పరిస్థితులు ఉంటాయి. సో నెపోలియన్ విజయాల గురించి అతని యొక్క సైనిక విన్యాసాల గురించి విన్నటువంటి ప్రజలు అతన్ని ఘన స్వాగతం పలుకుతారు. అంటే విప్లవ వీరుడిగా అలాగే రక్షకుడిగా యుగ పురుషుడిగా వాళ్ళు ప్రజలందరూ కూడా భావించి నెపోలియన్కి ఘనమైనటువంటి స్వాగతం పలకడం జరుగుతుంది. దీంతో ఈ డైరెక్టరీకి కొంచెం సో భయం పట్టుకుంటుంది, ఎక్కడ నెపోలియన్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు కొంచెం ప్లాన్ చేసి యుద్ధ నెపంతో నెపోలియన్ని సో బయటికి పంపించేయాలని చెప్పేసి, దేశం నుంచి పంపించేయాలని చెప్పేసి. సో ఈజిప్ట్ విషయంలో ఐ మీన్ అక్కడ ఎర్ర సముద్రం అలాగే మధ్యధర సముద్రం మధ్యలో ఉన్నటువంటి స్వేజ్ కాలువ ఆ విషయంలో సో యుద్ధం చేయమని చెప్పేసి ఈజిప్ట్ మీదకి యుద్ధానికి పంపిస్తాను. అయితే అప్పటికి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో బ్రిటిష్ నౌకాదళాధిపతి అయినటువంటి నెల్సన్ అలాగే నెపోలియన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో నెపోలియను ఓడిపోతాడు 1799లో. ఓడిపోయి ఇతనిక తిరిగి స్వదేశానికి వచ్చేస్తాడు. ఈ లోపల డైరెక్టరీలో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల, వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేక శక్తులుగా మారడం వల్ల, పరిస్థితిని తనకు అనుకూలంగా తీసుకుని ఈ నవంబర్ 9-10 తేదీలో 1799లో డైరెక్టరీ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి సో డైరెక్టరీ పాలనను అంతమొందించి తను అధికారాన్ని చేపడతాడు సర్వసైన్యాధ్యక్షుడిగా. అందుకే అంటాడు నెపోలియన్, నేనే విప్లవం అని. కానీ చాలామంది చరిత్రకారులు ఫ్రెంచ్ విప్లవం మోసగించబడింది అని చెప్తారు. అంటే ఏదైతే రాచరికానికి అంతం పలికి విప్లవకారులు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారో, చివరికి అనేక ప్రయోగాలు పరిపాలనలో చేశారో, చివరికి నెపోలియన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమైంది, నెపోలియన్ మళ్ళా ఫ్రెంచ్ సింహాసనాన్ని అధిష్ఠించి తనకు తాను ఫ్రాన్స్ దేశానికి రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే ఇక్కడ నెపోలియను నిరంకుశ రాచరిక వ్యవస్థను స్థాపించలేదు. అంటే ఒక రకంగా చూస్తే ఫ్రెంచ్ విప్లవం మోసగించబడింది అనడానికి అనడం అనేది సరైనది కాదు. ఎందుకంటే తను నేనే విప్లవ పుత్రుడినని ప్రకటించుకుంటాడు, ఐ మీన్ నేనే విప్లవాన్నని ప్రకటించుకుంటాడు నెపోలియన్. సో ఈ విధంగా ఫ్రెంచ్ విప్లవం కొంతవరకు విఫలమైందేమో అని మనకు అనిపించినప్పటికీ కూడా, సో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతో యూరప్ అలాగే ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలకు ఆదర్శవంతమై అనేక ఉద్యమాలకు లేదా విప్లవాలకు అది ఆదర్శంగా నిలిచింది. కాబట్టే ఇది మధ్యతరగతి పూర్తి బాధ్యతలు స్వీకరించి నడిపించినటువంటి ఉద్యమం కాబట్టి ప్రపంచ చరిత్రలో దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ విధంగా ఫ్రెంచ్ విప్లవం అనేది మనం కన్క్లూడ్ చేయొచ్చు. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉంటాయి, అవి రాసుకోండి. 16వ లూయీ కాలం నాటి ఆర్థిక మంత్రి టర్గో. సో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి టర్గోను ఆర్థిక మంత్రిగా నియమిస్తాడు. అయితే ఇతను రూపొందించినటువంటి ప్రణాళికలు మొదటి 2 ఎస్టేట్ల వాళ్ళు వ్యతిరేకిస్తారు, 3వ ఎస్టేట్ వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సో ఇతని పదవి నుంచి తొలగించమని ఒత్తిళ్లు వస్తాయి. దీంతో 16వ లూయీ ఇతన్ని అధికారంలోకి నుంచి తొలగించి నెక్కర్ అనేవాడిని ఆర్థిక మంత్రిగా నియమిస్తాడు. నెక్కర్, ఈ పేరు ఇంపార్టెంట్, విప్లవ కాలం నాటి ఆర్థిక మంత్రి. 3వ ఎస్టేట్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి భావించి అతన్ని పదవిలో నుంచి తొలగించి కోలోన్ అనే వ్యక్తిని కూడా మరలా ఆర్థిక మంత్రిగా నియమిస్తాడు. కోలోన్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ అయినా రాసుకోండి. నెక్కర్ ఇంపార్టెంట్, కోలోన్ తర్వాత ఆర్చ్ బిషప్ లో మేడి బ్రెయిన్. ఈ ఆర్థిక మంత్రులు ఎవరూ సాధించలేనటువంటి సంస్కరణలను 1-2 నెలల లోపలే జాతీయ శాసనసభ సాధించి చూపిస్తుంది. అంటే ఆర్థిక సంస్కరణలను అమలు చేసి ఏ విధంగా చేసిందనేది మనం చూసాం. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం, చర్చికి ఉన్నటువంటి ప్రత్యేక పన్నులను రద్దు చేయడం, టిదేను రద్దు చేయడం, ఇలా మతాధికారులు భూస్వాములకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులను రద్దుపరచడం వంటి చర్యల ద్వారా జాతీయ శాసనసభ విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అనతి కాలంలోనే ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అస్సినా అనే కొత్త కాగితపు ద్రవ్యాన్ని అంటే కరెన్సీని కూడా వాళ్ళు
అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది.